అందరికి నమస్కారం. ఫస్ట్ టైం కొంత ల్యాండ్ కౌలుకు తీసుకొని పల్లి చేయని వేయాలని డిసైడ్ అయ్యి సాగు చేసి పల్లి సాగు చేయడం జరిగింది. కానీ అకాల వర్షాల కారణంగా కొంత పురుగు అయితే ఆశించింది. ఆ పురుగు వల్ల చేను మొత్తం నాశనమైంది. అదేవిధంగా కొంత కలుపు నివారణ మందులు కూడా వాడడం జరిగింది. ఇక్కడ మీరు ఫోటోలో చూసినట్టయితే కలుపు మందు కొట్టడం వల్ల అది వాడిపోయింది. దాని తర్వాత ఒక 3 డేస్ గ్యాప్ ఇచ్చి లద్ది పురుగు అని ఒకటి ఆశించింది, చేను మొత్తం నాశనం చేసింది. దానికి మేము మందులు పిచికారి చేయడం జరిగింది. దానివల్ల కొంత కంట్రోల్, పూర్తిగా కంట్రోల్ అయితే అయ్యింది. ఇప్పుడు పురుగు అనేది ఏం లేదు. కానీ చేను కొంత అయితే మేము వెనుకబడిపోయినామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంచి ఎదుగుదల దశలో ఆ పురుగు ఆశించింది. పురుగు ఎలా ఉంటుందో చూడవచ్చు, చూపిస్తాను. ఇది పురుగు. ఇదే కాకుండా ఇంకా దీంట్లో 2-3 రకాలు ఉన్నాను. బ్లాక్ కలర్ ఉన్నది, ఇంకో కలర్ ఉన్నది. మొత్తం చేను అంతా మొత్తం ఏం లేకుండా తినేసింది ఆకులు. తర్వాత అది మందు కొట్టడం తర్వాత కొంచెం కంట్రోల్ అయ్యింది. పురుగు అయితే ఏం లేదు. ఇప్పుడు మందు కొట్టినాక 10 డేస్కు మళ్ళీ ఇట్లా గ్రీనరీగా సంతరించుకుంది చేను అంతా. ఒక్కటి కనబడదు ఎక్కడదో, మరి వరకు బాగానే ఉంది చేను. ఇప్పటికైతే ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు అది కొంచెం కలుపు, చిన్న కలుపు మళ్ళీ పుట్టడం జరిగింది. దానికోసం నివారణ కోసం ఇలా కలుపు మందు, అది కలుపు గొర్రె నలిగొర్రె కూడా తిప్పుతున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న ఉన్న నలి అంతా లేచిపోతుంది. ఒక 2 డేస్ గ్యాప్ ఇస్తే అది ఎండిపోతుంది. తర్వాత కొంత వాటర్ సప్లై చేస్తే, వాటర్ సప్లై చేసిన తర్వాత చేను మళ్ళీ పెద్దది ఏమైనా ఉంటే చేనుతో పాటు అది పెరుగుతుంది. దాన్ని తీసేసి కలుపు నివారణ చర్యలు చేపడుతున్నాం. 45 డేస్, ఇప్పటి వరకు 35 డేస్ అయింది. 45 డేస్లో మళ్ళొకసారి మందు పిచికారి చేయాలనుకుంటున్నాం. చూడాలి, ఇదైతే ఫస్ట్ టైం, ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇంతవరకు అయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, సొంత ప్రయోగంతోనే చేస్తున్నాం. అగ్రికల్చర్ అంటే ఇష్టంతోనే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. చూడాలి ఈసారి ఎలా వచ్చిందో ఫర్దర్గా, ఈసారి ఎక్స్పీరియన్స్ కానీ నెక్స్ట్ ఏం చేయాలనేది చూడాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చూసి ఆనందించి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.